హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాలిని నేచర్ వీడియోస్. ఈరోజు మీకు మా బాల్కనీలో పెంచుకునే చిన్న మొక్కల గురించి చెప్తాను. ఒక ముఖ్యమైన మొక్క గురించి, ఇదిగోండి, ఇది వాము మొక్క. ఇదేంటంటే, దీనికి శాస్త్రీయ నామం వాస్తుశాస్త్ర ప్రకారం ప్రత్యేక స్థానం ఉంది దీనికి. దీని శాస్త్రీయ నామం ఏంటంటే ప్లెక్టోరాంథస్ అంబోనికస్. ఇదండి, ఇది చూసారు కదా. ఇది వాస్తుశాస్త్ర ప్రకారం దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ మొక్క ఏంటంటే, ఆ ఇంట్లో ఉంటే, ఇంటి పరిసరాల్లో కానీ ఇంట్లో ఉంటే అద్భుత ప్రయోజనాలు దక్కుతాయి. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆర్థిక సంక్షోభం కూడా తొలగిపోతుందని అందరు నమ్ముతారు. తర్వాత దీన్ని అదృష్ట మొక్కల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వామాకులు జలుబు దగ్గుని నయం చేస్తుంది. ఈ వామాకులను నీళ్ళలో వేసి మరిగించి ఆ తర్వాత చల్లార్చిన నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తగ్గుతాయి. తర్వాత ఈ వామ ఆకులతో బజ్జీలు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే చూడండి, ఇవి ఇంత పెద్దగా ఉన్నాయి కదా. వీటిని ఏంటంటే మనం బజ్జీల్లాగా శనగపిండిలో వేసుకొని బజ్జీలు కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. తర్వాత ఈ వామ మొక్కను కూడా పెంచుకోవడం చాలా సులభం. ఏంటంటే ఈ కొమ్మను ఎక్కడి నుండైనా తీసుకొని వచ్చి మనం కుండీలో వేసి కొద్దిగా నీరు, కొద్దిగా ఎండ తగిలితే చాలు, చాలా బాగా పెరుగుతుంది. చాలా మంచి మొక్క. మళ్ళీ ఈ వామ ఆకు తెంపి ఇలా వాసన చూస్తే ఇలాగంటే వాసన గుప్పంటుంది, వామ వాసన. తర్వాత ఇది రోజు కొట్టి తింటే మౌత్ ఫ్రెష్లా కూడా పనిచేయడం జరుగుతుంది. అంటే మళ్ళీ సెంటర్ ఫ్రెష్ అలాంటివి కాకుండా అంతకన్నా బాగుంటుంది ఈ మొక్క. ఇది నేచురల్గా వాడుకునే వాము ఇది ఒకటి కాదు, ఇది వేరాగా. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం వాము వేరాది. కానీ ఇది ఉంటే మన దురదృష్టం చెడు ఫలితాలు అయిపోయి చాలా బాగా అదృష్టం అంటారు. చూడండి, ఇవన్నీ బయటకు కూడా వెళ్ళిపోయింది. పాజిటివ్ ఎనర్జీ కూడా, ఇలాంటి మొక్కలు ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కూడా మనకి ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది నీలగోరింటి మొక్క. చిన్న చిన్న పూలు పూయడం జరిగింది. ఇది కూడా నీలగోరింటి మొక్క, మా బాల్కనీలో వేయడం జరిగింది. ఇది పుదీనా. ఇదిగో ఇంకా పువ్వులు పోస్తున్నాయి. ఎరుపు దుర్గాదేవికి ఇష్టం అని చెప్పి వీడు వేస్తారు ఎక్కువ మంది. ఇదిగోండి, ఇటు కూడా ఈ వామ చెట్టు మాత్రం చాలా నైస్గా ఉంటుంది. ఒక్క కొమ్మ వేస్తే అలాగే చాలా పెద్ద అవుతాయి. వామ ఆకులతో కూడా బజ్జీలు చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి.